ఎప్పుడు ప్రజలలో అనునిత్యము అసలు అలోపేర కాకుండా తిరుగుతూనే ఉంటారు సార్. అసలు నేను చిన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నాను మీరు ఇంత యాక్టివ్ గా ఎలా ఉన్నారో అసలు ఎవరికి అర్థం కావడం లేదు సార్. మహిళలే ఆశ్చర్యపోతున్నారు సార్. థాంక్యూమ్మా. ఏమనుకుంటున్నావు మీరేమనుకుంటున్నారు? నీకు ఒక ఆలోచన ఉంటుంది నన్ను చూస్తే. మీరే చెప్పాలి సార్, నేను చిన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నా, మీరు అలాగే ఉన్నారు అలాగే ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది, మనం చేసే పనిలో ఆనందం పొందాలి. నేను ప్రజల కోసం పని చేస్తున్నాను, పని చేసినప్పుడు ఈ పని నాకు ఆనందాన్ని ఇస్తుంది, దానివల్ల ఇంకా రెట్టింపు ఉత్సాహం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. నేను అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటాను. ఎప్పుడు నాకు ఫిటిక్ రాదు, మీరు అలసిపోతారుగా నేను అలసిపోను. రాత్రి నిద్రపోవాలి కాబట్టి నిద్రపోతాను, ఛార్జ్ అయిపోతా ఉంటాం మళ్ళీ బ్యాటరీ మారిగా. రెండోది తినే తిండి కూడా చాలా ఇంపార్టెంట్, అందరం భోంచేయాలి. భోజనం కూడా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే, బ్యాలెన్స్డ్ గా తీసుకుంటే బాడీకి ఎనర్జీ ఉంటుంది, మైండ్ కూడా అలర్ట్ గా ఉంటుంది. అట్లా కాకుండా ఏదంటే తింటే సమస్యలు కూడా వస్తాయి. బాడీకి కావాల్సింది శరీరానికి పౌష్టిక ఆహారాలు కావాలి, కార్బోహైడ్రేట్స్ మితంగా కావాలి, ప్రోటీన్ కావాలి, విటమిన్స్ కావాలి, న్యూట్రిషన్ వాల్యూస్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర రింగ్ ఉంది, ఈ రింగ్ అనేది కొంతమంది ఏదో మంత్రాలు లేకపోతే ఏదైనా స్పిరిచువాలిటీ అనుకుంటారు, కాదు. ఈ రింగ్ ద్వారా నిద్రలే చూసుకుంటే రాత్రి ఎన్ని గంటలు నిద్రపోయాను, ఎంత బాగా నిద్రపోయాను, బాడీ రెడీగా ఉందా వర్క్ చేయడానికి, ఇలాంటివన్నీ వస్తాయి దీంట్లో. ఇంకొక పక్క ఈ వాచ్ లో ఈ సెన్సార్ చూసుకుని న్యూట్రిషన్ వాల్యూ వస్తూ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం, గ్లూకోజ్ ఎంత ఉంది, మధ్యాహ్నం ఎంత తినాలి, ఒకవేళ ఎక్కువ తింటే ఎటు తగ్గించుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుని, మీరు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ మా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.